वेलकम टू वैर टीवी तेलंगाना लोकल न्यूज़ की स्वागत कामारेड्डी जिला वार्ताकोस्ते कामारेड्डी जिला बांसवाड़ नियोजकवर्गम बीरकूर मंडलम रैतनगर ग्रामम जातीय स्थायिलो पलु अभिवृद्धि पनुलु पदकाल अमलु स्वच्छतलो उत्तम प्रतिभा कनपरिचिनंदुकु सर्पंच मद्दिनेनी नागेश्वरराव्कु जिला कलेक्टर जितिश वी पाटिल शुक्रवारं कामारेड्डीलो सत्करिंचारु। जगित्याल जिल्ला वार्ताकोस्ते हैदराबाद बीआरके भवनलो बीआरएस पार्टी वर्किंग प्रेसिडेंट ऐटी पुरपालक शाखा मंत्री कल्वकुंट तारक रामारावुनि शुक्रवारं काटार पैक्स चेयरमैन चल्ला नारायण रेड्डी मर्यादपूर्वकंगा कलिसि अभिवृद्धि पनुल कोसं चर्चिंचारु। मंचिर्याल जिल्ला वार्ताकोस्ते वीओएलु तम न्यायमैन डिमांड्ल परिष्कारं कावालंटे राष्ट्र मुख्यमंत्री केसीआर्नि गद्दे दिंचितेने साध्यमनि दानिकोसं राबोये एन्निकल्लो कृषि चेयालनि बीजेपी बेल్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యులు పోయల ఏమచి అన్నారు। గత 12 రోజులుగా కాసిపేట ఎంపీడీఓ కార్యాలయం ఎదుట వీఓఏలు చేస్తున్న న్యాయపరమైన సమ్మెకు ఏమాజి మద్దతు తెలిపారు। ఈ సందర్భంగా ఏమాజి మాట్లాడుతూ తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని వీఓఏలు చేస్తున్న సమ్మెను విరమింప చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వీఓఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు। వరంగల్ జిల్లా వార్తకొస్తే వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఇల్లంద గ్రామంలో ఇటువల చేసిన అభివృద్ధి పనుల రివార్డులు మహిళా స్వయం ఉపాధిపై పెట్టుకున్న బట్టల షాపు ఇటుకల తయారీ ఎంబ్రాయిడింగ్ మిషన్ తో పాటు గ్రామ పంచాయతీ కార్యాలయంలో పలు రికార్డులను శుక్రవారం పరిశీలించారు। అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వీరితో పాటు డిఆర్డీఏ ఏపీడి గొట్టె శ్రీనివాస్ ఏపీఎం సుధాకర్ వేణు సిసి రమేష్ బాబు వీవోలు శోభా శ్రీవంతి రామ రమ్య ఉన్నారు। నిజామాబాద్ జిల్లా వార్తకొస్తే భారతీయ జనతా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నూతల శ్రీనివాస్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు విజయ భారతి సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిజామాబాద్ మండలంలోని కాలూర్ మరియు దుబ్బ గ్రామాలలో అకాల వర్షాలకు తడిసి ముద్దైన ధాన్యాన్ని పరిశీలించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన వారి ధాన్యం గత 4 రోజులుగా కురుస్తున్న వర్షానికి తడిసి ముద్దై రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు। రైతుల దయనీయ పరిస్థితిని చూసి ప్రభుత్వం వెంటనే ఎకరానికి 50,000 రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు। యాదాద్రి భువనగిరి జిల్లా వార్తకొస్తే భువనగిరి మున్సిపాలిటీ అక్రమ వెంచర్లపై అక్రమ బ్లాస్టింగ్లపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ అతహర్ శుక్రవారం భువనగిరి మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డికి వినతి పత్రం అందజేశారు। ఈ సందర్భంగా అతహర్ మాట్లాడుతూ భువనగిరి మున్సిపాలిటీలోని 1,065,981,982,983 సర్వే నెంబర్ తాతనగర్లోని చర్చి వద్ద అలుగునాల పక్కన అక్రమ లేఅవుట్ను వేసి ప్లాట్లు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని అదేవిధంగా ఎస్ఎల్ఎన్ఎస్ డిగ్రీ కళాశాల వద్ద సుప్రభాత్ హైట్స్ వెంచర్లో అక్రమ బ్లాస్టింగ్ల వలన చుట్టుపక్కల నివసించే వారిపై రాళ్లు వచ్చి పడుతూ వారికి తీవ్ర ఇబ్బందులు కలుగుతుందని వారు ఇల్లు కూడా పగులు వచ్చి తీవ్ర నష్టం కలుగుతుందని తెలిపారు। నాగర్ కర్నూలు జిల్లా వార్తకొస్తే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం చారకొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏసీబీ మండలం తహసీల్దార్ కార్యాలయంలో దాడులు చేశారు। మండలంలోని ఒక గ్రామానికి చెందిన వీఆర్ఏ భర్త వెంకటేశ నుంచి 75,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు। చారకొండ తహసీల్దార్ ఆదేశాల మేరకు తాను నగదు తీసుకున్నట్లు వెంకటేశ ఏసీబీ అధికారులకు చెప్పినట్లు సమాచారం। పూర్తి వివరాలు తెలియాల్సింది। రంగారెడ్డి జిల్లా వార్తకొస్తే రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడిగా నియమితులైన జి వాసు చౌదరి ఉసిరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ను గురువారం రాత్రి ఎల్బీ నగర్లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు। ఈ సందర్బంగా వాసు చౌదరికి ఎమ్మెల్యే రాజేందర్ అభినందనలు తెలిపి శాలువతో సత్కరించారు। రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలుపుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని రాజేందర్ పిలుపునిచ్చారు। జోగులాంబ గద్వాల జిల్లా వార్తకొస్తే తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలంటూ పంచాయతీ కార్యదర్శులు సమ్మబాట పట్టారు। శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా మండల కేంద్రమైన ఐజల్లోని మండల పరిషత్ కార్యాలయం వద్ద శిబిరాన్ని ఏర్పాటు చేసి దీక్ష చేపట్టారు। ప్రభుత్వం తమ డిమాండ్ నెరవేర్చే వరకు తలొక్కేది లేదని హెచ్చరించారు। నిబంధనలు తుంగలో తొక్కి తమను ఇబ్బందుల పాలు చేసేందుకు ఇలా వివరిస్తున్నారని ఆరోపించారు। ఈ కార్యక్రమంలో కార్యదర్శులు తులసి కుమార్ వీరేశ్ తదితరులు పాల్గొన్నారు। నిర్మల్ జిల్లా వార్తకొస్తే రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కలు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంపై ముఖ్యమంత్రి దృష్టికి ఎమ్మెల్యే విఠలరెడ్డి తీసుకురావడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు। శుక్రవారం ప్రజాప్రతినిధులు రైతులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కృషి చేసిన ముదోలు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే రైతుల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి అని పేర్కొన్నారు। కరీంనగర్ జిల్లా వార్తకొస్తే జగిత్యాలలో ఎమ్మెల్సీ టీ జీవన్రెడ్డి శుక్రవారం ఘాటు వ్యాఖ్యలు చేశారు। స్వయంగా సీఎం కేసీఆర్ దళిత బంధు పథకంలో ఎమ్మెల్యేలు అవినీతి పాల్పడ్డారని పేర్కొన్నప్పుడు వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు। తాటికొండ రాజేపై ఆరోపణలు వస్తే ఆయనను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించిన కేసీఆర్ ఇప్పుడు పూర్తి ఆధారాలున్న ఎందుకు కాపాడుతున్నారన్నారు। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శుక్రవారం రామయ్యకు స్వర్ణ భద్ర కవచధారణ అలంకరణ నిర్వహించారు। ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాతం ఆరాధన సేవాకాలం నివేదన తదితర నిత్య పూజలు నిర్వహించారు। అనంతరం అంతరాలయం నుండి స్వామివారి ఉత్సవ మూర్తులను మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ బేడ మండపానికి తీసుకొచ్చారు। సిద్దిపేట జిల్లా వార్తకొస్తే సిద్దిపేట జిల్లా దుబ్బాక లక్ష్మాయపల్లి పరశురాం నగర్ గ్రామాలలో శుక్రవారం బొడ్ల కొనుగోలు కేంద్రాలను ఎంపీటీసీ లక్ష్మగారి రామరెడ్డి సర్పంచ్ స్వప్నస్వామి ప్రారంభించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సజావుగా వడ్లను కొనుగోలు చేసి త్వరగా మిల్లుకు పంపాలని ఐకేపీ సిబ్బందికి తెలియజేశారు।
వనపర్తి జిల్లా వార్తకొస్తే సంపద వనాలు పెంచేందుకు అందుబాటులో ఉన్న నీటి పారుదల శాఖ భూముల వివరాలు 3 రోజుల్లో సమర్పించాలని జిల్లా కలెక్టర్ జి రవినాయక్ ఆదేశించారు. శుక్రవారం ఆయన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో అటవీ నీటి పారుదల గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో హరితహారం కింద సంపద వనాలు పెంచే అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వికారాబాద్ జిల్లా వార్తకొస్తే చేవెల్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డిని శుక్రవారం అన్నాడు. బంటారం పిఎస్ఎస్ చైర్మన్ సుధాకర్ గౌడ్ కలిసి పిఎస్ఎస్ కు సంబంధించిన వివిధ అంశాలను ఎంపీ రంజిత్ రెడ్డి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ తన పరిధిలో గల అంశాలను పరిశీలించి పరిష్కారాలను కృషి చేశారని హామీ ఇచ్చారు. బంటారం పిఎస్ఎస్ చైర్మన్ సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ ఎంపీ స్పందించిన తీరు ఎంతో అభినందనీయమని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పనులు పరిష్కరిస్తున్నారని, ఇటువంటి ఎంపీ మనకు ప్రజాప్రతినిధిగా ఉండడం అభినందనీయమని అన్నారు. కొమరం భీం జిల్లా వార్తకొస్తే జైనూరు మండల పరిధిలోని విద్యుత్ వినియోగదారుల కోసం నెల 29-30 శనివారం ఆదివారం రెండు రోజులు ఆసిఫాబాద్ డివిజన్కు సంబంధించిన విద్యుత్ అధికారులు మరియు సిబ్బంది విద్యుత్ బిల్లులు వసూలు చేయడానికి జైనూరుకు రానున్నారు. విద్యుత్ వినియోగదారులు తమ బకాయిలు సకాలంలో చెల్లించి విద్యుత్ సంస్థ అభివృద్ధికి సహకారం అందించగలని జైనూరు ఏఈ షాదిక్ పాషా శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఖమ్మం జిల్లా వార్తకొస్తే ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గం శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సిఫారసు మేరకు మండల పరిధిలోని రామచంద్రాపురం గ్రామానికి మంజూరైన ఎన్ఆర్ఈజీఎస్ 4 లక్షల రూపాయల నిధులతో శుక్రవారం నూతన సిసి రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా వార్తకొస్తే కోదార మున్సిపాలిటీ పరిధిలోని 35వ వార్డులో గాంధీనగర్ యందు శుక్రవారం మొక్కలకు విధిగా నీరును అందించే వాటర్ డే సందర్భంగా వార్డు కౌన్సిలర్ మేదర లలిత మొక్కలకు నీరు స్వయంగా పోశారు. కౌన్సిలర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హరితహారంలో ప్రతిష్టాత్మకంగా నాటినటువంటి ప్రతి మొక్కను ఈ వేసవి మండు టెండర్లో కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. వార్డు అభివృద్ధిలో సహాయ శాఖలు అందిస్తున్నటువంటి కోదాడ శాసనసభ్యులు బొల్ల మల్లయ్యాదవ్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా వార్తకొస్తే కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పానగల్లు మండలంలోని బండపల్లి, జమ్మాపూర్, వెంగళాయపల్లి, కదిరేపాడు గ్రామాలలో శుక్రవారం వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. పానగల్ సింగిల్ విండో ప్రెసిడెంట్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సింగిల్ విండో సీఈఓ భాస్కర్ గౌడ్ సిబ్బంది ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా వార్తకొస్తే బోయినపల్లి మండలంలోని వెంకట్రావుపల్లి ప్రాథమిక పాఠశాలను శుక్రవారం సందర్శించి మన ఊరి మనబడిలో మంజూరైన ఎలక్ట్రీషియన్, డ్రింకింగ్ వాటర్, మేజర్ అండ్ మైనర్ రిపేర్స్ కాంపౌండ్ వాల్ మొదలైన పనులను పరిశీలించి ఇటు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు సూచించారు. తదుపరి నర్సింగాపూర్ పాఠశాలను సందర్శించి మన ఊరి బడి పనులను పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా వార్తకొస్తే ఆదిలాబాద్ పురపాలకంలో విలీనమైన వార్డుల్లో అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరుతో పాటు గృహలక్ష్మి పథకాన్ని అందే విధంగా పూర్తి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే జోగురామన్న తెలియజేశారు. శుక్రవారం ఆయా వార్డుల ప్రజాప్రతినిధులతో సమావేశమైన ఆయన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ, గృహలక్ష్మి పథకం లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై చర్చించారు. గతంలో గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఆయా వార్డులు పురపాలకంలో విలీనమైన నేపథ్యంలో సంబంధిత వార్డులోని అర్హులైన లబ్ధిదారులు ఎటువంటి ఆందోళన చెందే అవసరం లేదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు. హైదరాబాద్ జిల్లా వార్తకొస్తే మే 1 నుంచి జూన్ 2 వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ఉండనున్నాయి. అత్యవసర కేసుల విచారణ కోసం ప్రతి గురువారం ప్రత్యేక కోర్టు నిర్వహించనున్నారు. మే 4, 11, 18, 25, జూన్ 1 తేదీల్లో వేసవి సెలవుల ప్రత్యేక కోర్టులో కేసులు విచారించనున్నారు. ఇవి ఇప్పటి వరకున్న తెలంగాణ లోకల్ న్యూస్ అప్డేట్స్. చూస్తుండండి బైఎట్టి.